కోనరావుపేట గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు సామాజిక సేవకులు ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ గోలి మోహన్ పర్యటించారు. యువత మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు తోడ్పాటును అందిస్తానని అన్నారు. తాను చేస్తున్న సామాజిక సేవల పట్ల స్థానికుల ప్రశంసలు గొప్పవని అన్నారు. పోచమ్మ ఆలయానికి విచ్చేసినటువంటి మన డాక్టర్ గోలి మోహన్ అన్న గారికి నమస్కారం. ముందుగా ఈ పోచమ్మ తల్లి ఆలయం సందర్భంగా గుడి నిర్మాణం జరుగుతుంది. దీనికి తగిన పారితోషికంగా వారు ఆర్థిక సహాయం అందించడం మాకెంతో సంతోషం. మా గ్రామ ప్రజల తరపున మా తరపున నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రూపేట మండల కేంద్రంలో కూడా పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. మరియు దానికి 26-27 నాడు యాగాలు, 28 నాడు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ముందున్నది. దానికి ముందుగా మన గోడి మోహన్ అన్న గారిని ఈరోజు గుడిని చూడడానికి వచ్చడానికి రావడం జరిగింది. ఆయన ఈ గుడికి ఆయన తన వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించినందుకు మీ అందరం చాలా సంతోషం. వేములవాడ నియోజకవర్గం కోనరాపేట మండల్ కోనరాపేట టౌన్లో ఈరోజు గ్రామస్తులందరూ కలిసి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయము చాలా పురాతనమైనది, ఎంతో పవిత్రమైనది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చుకునే క్రమంలో వారు ఈ గుడిని ఆధునీకరణ చేసుకోవడం, ప్రతిష్టాత్మకం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నన్ను ఈరోజు ఇక్కడికి పిలిచినటువంటి ఈ ఉత్సవ కమిటీకి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, మరియు వార్డు మెంబర్లందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ కోనరాపేట గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి జరిపించడానికి నా వంతు సహకారాన్ని ఎల్లవేళ్ళ మీకు అందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఊర్లో కాకుండా ఉద్యోగంలో ఉండాలి, అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా ఎదుగుతారో ఆ గ్రామం కానీ ఆ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి నేను నా లక్ష్య సాధనలో ఈరోజు వేములవాడ నియోజకవర్గాన్ని ఒక సమగ్ర అభివృద్ధి వైపు నడిపించడానికి ముందుకొస్తున్నాను. కాబట్టి నాకు కూడా ఈ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి నన్ను ఆశ్రయించాలని మరొకసారి కోరుకుంటూ ఈ గ్రామాన్ని తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడు ఎల్లవేళ అందిస్తానని మరొకసారి గ్రామ ప్రజలకు మాటిస్తూ నన్ను ఇక్కడ కావాల్సిన వారి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి